फ्रेंड्स कॉलेज सॉल्यूशन चैनल को मीकु स्वागतम। सो ई वीडियो लो मीकु स्पेशल गा एंटंटे असला ए कोर्स अनेदी ट्रेंडिंग लो उंदी अंड ए कोर्स तीसुकुंटे मनकी मंची प्लेसमेंट्स वच्चे अवकाशम अयिते उंदी अंड ए कोर्स तीसुकोवडम वल्ल एक्कुव बेनिफिट्स अयिते उंटायि अनि चेप्पि वीडियोलो अयिते चेप्पोतुन्नानु। सो ई वीडियो स्किप चेयकुंडा अयिते चिवरि वरकु अयिते चूसंडि। सो कमिंग टू पॉइंट वच्चेसरिकि ఫస్ట్ మెయిన్, ఇప్పుడు నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏం తీసుకుంటావు అని చెప్పి చాలామందిని అడుగుంటే మీరు ఒకే ఒక మాట వినుంటారు, సిఎస్ఈ। సో సిఎస్ఈకి ఇంత డిమాండ్ రావడం మెయిన్ ఏంటంటే మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, సో దానివల్ల సిఎస్ఈ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అనమాట। సో లాస్ట్ 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకి సిఎస్ఈ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసుకున్నట్లు ఒక 25 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి ఫోన్ కూడా ఉండేది కాదు అలాంటిది। ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా మనకి కంప్యూటర్ కోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట। సో సిఎస్ఈ ఒకటే చూసుకున్నట్లయితే మీకు సిఎస్ఈ అంటే ఒకటి ఓన్లీ సిఎస్ఈ ఉండేది కాదు, సో ఇప్పుడు స్పెషలైజేషన్స్ కూడా వచ్చాయి। సో డేటా సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఈ విధంగా మీకు చాలా స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి। సో లాస్ట్ 3 ఇయర్స్ బిఫోర్ వరకు ఓన్లీ అందరు ఒక 5 ఇయర్స్ బిఫోర్ వరకు ఓన్లీ సిఎస్ఈ అంటే తెలిసేది అనమాట, కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సో స్పెషలైజేషన్స్ అనే ఒక టాపిక్ అయితే ట్రెండ్ అయింది। సో అందులో చాలా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మీకు ఎవరైనా హ్యాకింగ్ అంటే ఎథికల్ హ్యాకింగ్ ఉంది కదా, సో అది కూడా మనం సైబర్ సెక్యూరిటీ వైపు వేయచ్చు అనమాట। అంటే ఎలా అంటే వేరే వాళ్ళు హ్యాక్ చేయకుండా మీరు కాపాడేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు। అండ్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కూడా మీకు ఆ విధంగానే ఉంటుంది, అంటే ఎలా అంటే నెట్వర్క్ను మీరు కాపాడడం। సో ఇదంతా మీకు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది ఎలాగే ఏంటి అని చెప్పి। సో అదేవిధంగా మనకి ప్రజెంట్ ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ ట్రెండ్ అయ్యేది ఏంటంటే ఏఐ ఎంఎల్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్। సో ఇది మాత్రం ఈ కోర్స్ మాత్రం స్పెషల్గా అయితే చాలా ట్రెండ్ అవుతుంది, ఇండియా అంతటా ట్రెండ్ అవుతుంది అనమాట ఏఐ అండ్ ఎంఎల్ వచ్చేసరికి। సో ఎందుకంటే సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏఐ అనేది ట్రెండ్ అవుతుంది। సో ఏఐ అనేది ఎలా ట్రెండ్ అవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాట్ జీపీటీ కూడా ఒక ఏఐ అనమాట। ఎలా అంటే మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది కదా, సో దాని అన్నిటినీ ఏఐ అంటారు। ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు అలెక్సా అనుకోవచ్చు, మనకి గూగుల్ సంబంధించి కూడా ఉంది, అలాగే హే సిరి అంటారు, సో అది, సో ఇవన్నీ ఒక ఏఐ అనమాట। సో ఈ ఏఐ అనేది చాలా ట్రెండ్ అవుతుంది। సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే స్నాప్చాట్ వాడుతున్నారో స్నాప్చాట్లో కూడా ఏఐ వచ్చిందనమాట, అదే కాకుండా యూట్యూబ్ కూడా ఏఐ ద్వారా యూట్యూబ్ వీడియోస్ అయితే చేయొచ్చు। సో ఈ ఏఐ అనేది చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది, అంటే ఇది పర్ఫెక్ట్ ఏఐని కాదు, ఎలా అంటే ఒక చాట్ బాట్ కింద అనమాట। అంటే మీరు ఏంటంటే మీ ఫీలింగ్ ఒక మనిషి వితౌట్ శరీరం ఎలా ఉంటాడో, సో అది మొత్తం ఈ ఏఐ అనే కాన్సెప్ట్ అనమాట। సో ఏంటంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతే ఆన్సర్ ఇస్తుంది, అదేవిధంగా మీ వాటికి ఒక ఫీలింగ్ ఉండేలాగా ఏఐ అనేది క్రియేట్ చేస్తారనమాట। సో ఇదంతా మొత్తం అంతా మ్యాన్ వచ్చేసరికి ఇన్పుట్ ఇస్తాడు, సో ఏఐ వచ్చేసరికి మీరు క్వశ్చన్ అడగగానే ఆ ఆన్సర్ వెతికి ఇస్తుంది అనమాట పర్టికులర్ కోడ్లు అనమాట। సో ఇది ఏఎంఎల్ అంటే, సో ప్రజెంట్ ఇండియాలో అయితే మాత్రం ఏఎంఎల్ వరల్డ్ వైడ్ ఏఎంఎల్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది। సో జాబ్స్ కూడా రిజిస్ట్రేషన్ అంటున్నారు కానీ అవి వీటి మీద ఉంటాయి, అంటే మనకి డేటా సైన్స్, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, సో వీటి మీద జాబ్ రిజిస్ట్రేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు వాటిలో, సో వాటిలో ఎక్కువ ఉండడం వల్ల మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి, కానీ ఏఎంఎల్లో మాత్రం ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే లేదనమాట। సో ఏఎంఎల్ వచ్చేసరికి ఇంకా డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది। సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి 2 అనమాట, సిఎస్ఈ, ఏఐఎంఎల్ అండ్ బీబీఏ। సో ఇప్పుడు అడగచ్చు మీరు, సో బీబీఏ అనేది టాపిక్ ఎందుకు వచ్చింది, సో ఎందుకంటే చాలామంది బీటెక్ తీసుకుంటారు, బీటెక్లో సిఎస్ఈ తీసేసుకుంటారు, సో ఎవరు ఇంకా వేరేది ఆలోచించరు అనమాట। సో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషల్గా ఎలా అంటే ఇంకందరూ ఎటు వెళ్తే అటే వెళ్తారు, సో చాలామంది ఏంటంటే సిఎస్ఈ, సో చాలామంది దాని వైపు వెళ్తున్నారు, కానీ ఇంకొక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బీబీఏ, ఎంబీఏ, సో ఈ రెండైతే మాత్రం ప్రజెంట్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి అనమాట। సో ఎందుకు బీబీఏ ట్రెండ్ అవుతుంది, సో మీకు ఆల్రెడీ తెలిసే సిఎస్ఈ ఎందుకు అవుతుందో, మనకి జాబ్ పరంగా బీబీఏ కూడా జాబ్ పరంగా చాలా ట్రెండ్ అవుతుంది। ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసరికి మీకు నియర్లీ ఒక 500K ఫాలోవర్స్ ఉన్నారు, 500K ఫాలోవర్స్ ఉంటే మీకు నియర్లీ 500K మంది మెంబర్ నుంచి మీకు మెసేజెస్ అయితే డిఎం అయితే వస్తాయి కదా, సో పర్టికులర్ క్రియేటర్ అనేవాడు మొత్తం ఆ మెసేజెస్ అన్ని చెక్ చేయడు కాబట్టి, సో ఒకరిని అపాయింట్ చేసుకుంటారు, ఒక టీమ్ అనేది అపాయింట్ చేస్తారు। సో ఈ టీమ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బీబీఏ ఎవరైతే చేశారో, అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే సో టోటల్ మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళని ఏంటంటే మనకి బీబీఏ నుంచి తయారవుతారనమాట। సో బీబీఏ అంటే మీకు మార్కెటింగే కాదు, మీరు ఇప్పుడు హెచ్ఆర్ ఈ విధంగా చాలా ఉంటాయన్నమాట।
సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ అయితే ఇప్పుడైతే బయట ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారనమాట. ఇంతకుముందు మీద చూసుకున్నట్లయితే క్రియేటర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వర్క్స్ అనేవి చూసుకోవడానికి ఒక మార్కెటింగ్ మనకి పర్సన్ అయితే కావాలి. సో అందుకు బీబీఏ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బీబీఏలో కూడా మనకి ఎలా అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ పరంగా, అంటే మీరు అనుకోవచ్చు సో బీబీఏ చదవకుండా వేరేది డైరెక్ట్ కోర్స్ తీసుకుని చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మీకు నేనేమంటున్నానంటే 3 ఇయర్స్ బీబీఏ చేయడం వల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు అదే కాదు, బీటెక్ కూడా ఎవరు ఇప్పుడు ఎవరు డిగ్రీ చేసి లేకపోతే ఒక ఆటో నడుపుకునేవారు కూడా ఒక 6 మంత్స్ కోర్స్ తీసుకుంటే సిఎస్సీ ఏఎంఎల్లో ఈజీగా జాబ్ కొట్టగలడు. 4 సంవత్సరాలు చదవకుండా 6 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే చాలు, సిఎస్సీలో జాబ్ ఈజీగా వస్తుంది. ఒక ఎవరంటే ఒక డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలా ఉందన్నమాట. అదే నేను చెప్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా మనకి 3 ఇయర్స్ అనేది బీబీఏ చేయడం వల్ల, సో ఇప్పుడు ఓన్లీ బయట బిజినెసే కాదు సో ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బీబీఏ చేయడం వల్ల ఏంటంటే కోర్స్ వచ్చేసరికి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే మనకి బీటెక్ 4 ఇయర్స్, మనకి బీబీఏ 3 ఇయర్స్ అనమాట. సో 3 ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది. సో కోర్స్ అయిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓన్ బిజినెస్ చేయడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట ఈ 3 ఇయర్స్లో. సో ఇంకోటి ఏంటంటే బీబీఏ కూడా మీరు ఎటు పడితే అక్కడ ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ అయితే జాయిన్ అవ్వమని చెప్పను. సో ఓన్లీ టాప్ కాలేజెస్ ఉంటాయన్నమాట. సో అందులో జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. సో మిగతా కాలేజెస్ జాయిన్ అవ్వడం వల్ల బీబీఏ అంత ఉపయోగం ఉండదు. టాప్ కాలేజెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీకు పర్టికులర్ ప్లేసెస్ అయితే తీసుకెళ్తారనమాట. అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ అయితే తీసుకెళ్తారు. సో దానివల్ల మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు జాబ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు జాబ్స్ కూడా కంపల్సరీ అయితే వస్తాయన్నమాట. సో ఇందుకు ఒక ఇన్స్టాగ్రామ్ ఫ్రీలాన్సర్ కింద కూడా మీరు చేసినా కూడా మీకు అయితే ఈజీగా జాబ్స్ వస్తుందన్నమాట. సో అదే కాదు, మీకు చాలా యాప్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ పరంగా జాబ్స్ రావాలంటే ఇంటర్న్ చాలా ఉంటుందన్నమాట. సో మీరు అందులో లింక్డ్ఇన్లో, సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రీలాన్సర్గా పెట్టుకుంటే మాత్రం మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఖచ్చితంగా మీకైతే జాబ్ వస్తుంది. సో ఇదే కాదు, సిఎస్సీ ఏఎంఎల్ అనుకుంటారు చాలామంది వచ్చేసరికి. సిఎస్సీ ఏఐఎంఎల్ఏ కాదు, మనకి ఈ విధంగా కూడా ఒక ఉందన్నమాట. సిఎస్సీలో కూడా మీకు చూసుకున్నట్లయితే మీ స్కిల్స్ చోట మీరు సపోజ్ చూసుకుంటే మీరు పైథాన్ వచ్చు, జావా వచ్చు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చుతో కాకుండా మీరు అనలిటికల్ స్కిల్స్ వచ్చు, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చు అని చెప్పి మీరు పెడతారనమాట. మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి బీబీఏలో కూడా ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. బీబీఏలో అయితే మాత్రం మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా అనలిటికల్ స్కిల్స్ అయినా ఇవన్నీ బీబీఏలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఫేమస్ చేయడం, లేకపోతే ఒక కంపెనీని తీసుకోండి, ఒక కంపెనీని ఒక ఇప్పుడు ఎక్కువ మంది వాడేలాగా ఎక్కువ మందికి చేరదీసేలాగా చేయాలంటే ఒక మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. సో ఈ మార్కెటింగ్ టీమ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? సో ఇలాంటి బీబీఏల వల్ల బీబీఏ ఎవరైతే చదివారో వాళ్ళ దగ్గర నుంచి ప్లేస్మెంట్స్ అయితే తీసుకుని సో వాళ్ళకి జాబ్ ఇస్తారు. సో ఆ జాబ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఐడియాస్ తడుతూ ఉంటాయి. వాళ్ళు ఈ 3 ఇయర్స్ చదివారు కాబట్టి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట బీబీఏ మనకి మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పి ప్రతి కంపెనీకి ఉంటుంది. ఈ మధ్య మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టప్స్ అనమాట. సో చాలామంది మనకి ఏంటంటే స్టార్టప్స్ పెట్టమని చెప్పి చాలా ఈ మధ్య అయితే మీరు చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి కంపెనీ కూడా స్టార్టప్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే చాలా మనకి ఏంజల్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే క్యాపిటల్స్ అయితే ఇస్తున్నాయన్నమాట. కొత్త కొత్త కంపెనీస్కి క్యాపిటల్స్ ఎక్కువగా వస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది స్టార్టప్స్కి, అంటే బిజినెస్ పెట్టడానికి స్టార్టప్స్కి. సో ఈ స్టార్టప్స్ పెట్టడం వల్ల ప్రతి కంపెనీలో మనకి మేనేజ్మెంట్ టీమ్ అనేది ఒకటి కంపల్సరీ ఉండాలి కదా. సో ఈ స్టార్టప్స్ అనేది ఎక్కువ అయిపోవడంతో సో మేనేజ్మెంట్ టీం కూడా ఎక్కువ మంది కావాలి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎవరైతే మేనేజ్మెంట్లో ఒక 3 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. సో ఇది ఎలా వస్తుంది? ఎవరైతే బీబీఏ కోర్స్ చేశారో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట ఈ మార్కెటింగ్ టీంలో వచ్చేసరికి. సో ఆ విధంగా ప్రస్తుతానికి అయితే బీబీఏ కూడా ఒక ట్రెండ్ ఆప్షన్ ఉందన్నమాట. సో నేనేం చెప్తానంటే బీబీఏ చేసి ఎంబీఏ చేసిన తర్వాత మీరైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే చూసుకోవచ్చు. సో మీకు ఏంటంటే ఎక్కువ శాలరీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎంబీఏ చేయడం వల్ల. సో ఒకవేళ మీరు బీబీఏ మామూలు కాలేజెస్లో చేసినా ఎంబీఏ మాత్రం టాప్ ఇంజనీర్ టాప్ కాలేజ్ టాప్ బీబీఏ కాలేజ్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే హైయెస్ట్ ఎల్పీ వస్తుంది. సో ఈజీగా చూసుకున్న 30 ఎల్పీఏ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు తెలీదు నాకైతే తెలీదు. సో క్యాట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, బీటెక్ వాళ్ళు రాయొచ్చు, బీబీఏ వాళ్ళు రాయొచ్చు.
అదిరాసి టాప్ ఎంబీఏ కాలేజెస్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే ప్యాకేజెస్ కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మొత్తం ప్రజెంట్ ఇండియాలో అయితే ట్రెండింగ్ అన్నమాట. ఒకటి బీటెక్ సిఎస్సి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే బీబీఏ అన్నమాట. సో ఇది కూడా ఒకసారి చూడండి. సో మీకు తెలియకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి బీబీఏ మీద. సో ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. సో ఇది చిల్డ్రన్ ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నా పేరెంట్స్ చూస్తున్నా ఒకసారి చూడండి. సో ఒకవేళ మీరు 4 lakhs, 4 lakhs 50 thousand, 5 lakhs ఖర్చు పెట్టి స్టూడెంట్ని మీరు అంటే మీ అబ్బాయిని కానీ లేకపోతే స్టూడెంటే వెళ్ళి జాయిన్ అవుతే ఉపయోగం లేదు కదా. సో ఒకవేళ మీరు మెరిట్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీకు 3 lakhs లేకపోతే 2 lakhs 50 thousand సీట్ వస్తుంది. మీరు 5 lakhs, 6 lakhs కట్టారంటే మేబీ ఒకవేళ మీకు అవగాహన లేకపోవడం లేకపోతే స్టూడెంట్ కూడా అంత మెరిట్ లేకపోవడం వల్ల మీకు అంతలా పే మనీ అయ్యి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఈజీగా ఇలాంటి ఆప్షన్స్ వెతుక్కుంటే సో మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే బీబీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు బీటెక్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ముందు కూర్చోవాలి, బీబీ అలా కాదు, వర్క్ చేయాలన్నమాట. ఎక్కువగా మనం ఐడియా మెయిన్ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఈ బీబీఏ వల్ల ఏంటంటే థింకింగ్ ప్రాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ బీబీ అనేది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇది చాలామందికి అయితే తెలియదు. ప్రజెంట్ ట్రెండ్ అంటే ఎలా అంటే స్లోగా ట్రెండ్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. సో బీటెక్ వాళ్ళని ఇందుకు ఇప్పుడు చాయిస్ ఏంటంటే బీబీఏలో ఎక్కువ మంది లేకపోవడం వల్ల బీటెక్ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. అదే బీబీఏ కోర్సులో చేసిన వాళ్ళు లేకపోతే ఎక్కువ చేస్తుంటే మాత్రం వాళ్ళని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఛాన్స్ లేకపోతే అప్పుడు బీటెక్ వాళ్ళు తీసుకున్నారు తప్ప ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎవరైతే మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకుంటారన్నమాట. సో ఎవరైతే ఉన్నారో సో మీకు బీటెక్ రాకపోతే సిఎస్సి ఈసీఈ రాకపోతే మాత్రం సో బీబీఏకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బీబీఏ మామూలు కాలేజీలో జాయిన్ అయినా ఎంబీఏ కూడా టాప్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు చాలా మంచి జాబ్ వస్తుంది అనమాట, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు ప్రజెంట్ ఏఐఎంఎల్ వచ్చేసరికి ఏఐ మనకు ఆల్రెడీ తెలుసు, చాట్ జీపీటీ అలాగే ఉంది. అలాగే కాకుండా ఏఐ వచ్చేసరికి వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఇప్పుడు ఏఐ అవతార్ క్రియేట్ చేయడానికి, ఒక ఇప్పుడు మీరు ట్రిప్కి వెళ్తున్నారనుకోండి, ట్రిప్కి ఏ రోజు ఏం చేయాలి, ఈ ఏ టు జెడ్ ఎవ్రీ డీటెయిల్ వేస్తుంది అనమాట ఒక వెబ్సైట్ వచ్చేసరికి. సో ఈ విధంగా చాలా వెబ్సైట్స్ ఉంటాయన్నమాట ఏఐ సంబంధించి ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. సో సిఎస్సి ఏఐఎంఎల్ బీబీఏ అండ్ స్టార్టప్స్ ఈ మూడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం ఈ మూడిట్లో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈసీఈ మనకి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. సో అవి ఎప్పుడు మనకి డిమాండ్ తగ్గదు, అలాగే డిమాండ్ పెరగదు. ఎందుకంటే అది ఎలా అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఎంత అమౌంట్ వెళ్తారో అంత అమౌంటే వస్తూ ఉంటారు. సో డిమాండ్ కూడా ఎంత డిమాండ్ కూడా ఎక్కువ ఉండదు. సో మనకి ఒక 30% డిమాండ్ ఉంటే 30% ఫిల్ అయిపోతారు అనమాట, ఎక్స్ట్రా కూడా ఉండరు. సో అందుకే మిగతావన్నీ ఏంటంటే సమానంగా ఉంటారు. కానీ మనకి ప్రజెంట్ వచ్చేసరికి కంప్యూటర్స్ మీద ఎక్కువ ఉంది కాబట్టి సిఎస్సి అనేది చాలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది అనమాట. సో సిఎస్సి చూస్ చేసుకుంటే మ్యాక్సిమం ఏఎంఎల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మిగతా కోర్సెస్ కన్నా. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ప్రజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ అయితే మొత్తం ఇండియాలో అండ్ అలాగే వరల్డ్ వైడ్గా. సో మీకు